మంత్రి కాకాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అవినీతి మీకు కనపడలేదా? అందుకే చంద్రబాబు నాయుడు పరి సెట్ అయింది. ఇప్పుడు ఇంట్లో ఏగల మాత, జైల్లో దోమల మాత. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, ఇంట్లో ఏగల మాత, జైల్లో దోమల మాత. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, నేను చెప్తున్నా, మీరు నిరుద్యోగుల కంచాలు, ఈరోజు నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సినటువంటి అన్నాన్ని తినేసినటువంటి వాడు చంద్రబాబు. అటువంటిది లంచాలు తిని ఈరోజు కంచాలు మోగిస్తా నిరుద్యోగులకు సంబంధించి, నిరుద్యోగుల పేరిట నీచమైనటువంటి అవినీతికి పాల్పడ్డాడు. అవినీతికి పాల్పడ్డంలో చంద్రబాబు నాయుడు దిట్ట. కానీ మేము ఎప్పుడు అనుకోవాలి, ఇంత నీచమైనటువంటి అవినీతికి నిరుద్యోగులు పాపం శిక్షణ తీసుకుని ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్లాల్సినటువంటి బిడ్డలు, వాళ్ళ పేరుతో 3,700 రూపాయల స్కామ్కు పాల్పడి అప్పడంగా 370 రూపాయలు దోచుకొని ఈరోజు నువ్వు మరలా సిగ్గు లేకుండా ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నారు? నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సినటువంటి అన్నాన్ని తినటువంటి నీచుడు చంద్రబాబు కాదనేటువంటిది ఆలోచన చేయకుండా ఈరోజు మీరు రకరకాలుగా ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీరు అవినీతి అక్రమం, అరెస్టు సక్రమం. ఎందుకంటే నువ్వు అవినీతి అక్రమంగా చేసావు, అరెస్టు సక్రమంగా జరిగింది. మీరేం చెప్పగలుగుతున్నారు? అవినీతి సక్రమం, అరెస్టు అక్రమం అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఈ విధంగా ఎత్తుకుని ఏళ్ళలో గేళ్ళలో రకరకాలైనటువంటివన్నీ ఎత్తుకొని వస్తున్నారు. ఈరోజు మేము చెప్తున్నాం, 2,35,00,000 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు డీబీటీ కింద పేదలకు ఇస్తే పేదల పేరుతో నిరుద్యోగుల పేరుతో దోచుకున్నటువంటి చరిత్రమే, దాని గురించి మీరు మాట్లాడటంలా. కాబట్టి ఢిల్లీలో దాక్కొని ఉన్నాడు ఆ పిల్లడు, ఉత్తర భాగాల పాలు పలికాడు, వింటర్కు పేకలేరు అన్నాడు, అది చేయలేరు అన్నాడు, ఇది చేయలేరు అన్నాడు, పారిపోయి ఢిల్లీకి చేరాడు. ఢిల్లీకి ఎందుకు చేరాడు? ఏదో ఒక రకంగా వ్యవస్థలు మేనేజ్ చేసి అప్పను బయటకు తీసుకురావడానికి కొడుకు పోయాడు. ఆడెక్కడ దాక్కున్నాడు తెలియలేదు. తీరా ఆయన మామూలుగా ముద్ద అయ్యేటప్పటికి కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో, ఆయన మళ్ళీ ఆడు చేరి బేకరాలు పలికాడు. నేను చెప్పేది, పాపం కొంతమంది తెలుగుదేశం కోవట్లు బీజేపీకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. మీరు కొట్టాల్సింది ఇక్కడ కాదు. మీకు అక్రమమైతే నేరుగా రాష్ట్రపతి భవన్ దగ్గర నిలబడండి, లేదా హోమ్ మినిస్టర్ దగ్గర నిలబడండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు నిలబడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ మోగించండి, ఇదిగో మేము అవినీతి చేయలేదు, మీరు మా మీద ఎన్క్వైరీ ఏ ఎన్క్వైరీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మేము కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకోము, దాన్ని తప్పించుకోము అవినీతిని, కాబట్టి మేము విచారణ ఎదుర్కొంటాం, కాబట్టి ఈ కేసులో మీరు మా మీద విచారణ వేయండి అని చెప్పి అక్కడికి పోయి కొట్టాలి. మీరు మీకు సిగ్గుంటే మీరు కొట్టాల్సింది అక్కడ, లేదనుకుంటే ఈరోజు ఐటీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీ ముందు చెప్పాయో, మీరు మీ ఎంపీలు అందరు వెళ్ళి అవినీతి నిరోధక శాఖ 3 ఏళ్ళు దాదాపుగా దీని మీద విచారణ జరిపి ఇదిగో చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని కేంద్ర ప్రభుత్వం సంస్థగా ఉన్నటువంటి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిందే, వాళ్ళ ముందు పోయి కొట్టాలి మీరు. లేదనుకుంటే ఈడీ వచ్చిందే, ఈడీ ముందు పోయి కొట్టాలి మీరు. మీకు అక్కడ కొట్టేటువంటి ధైర్యం లేక ఏమీ చేయలేక ఈరోజు రకరకాలుగా మాట్లాడతా, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి మీరు ఈరోజు ఏదో విధంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, నిన్నటి దాకా ప్రగల్భాలు బలికాడు, మేము చెప్పాం, మీరేం చెప్తున్నారు? అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, అటప్పుడు స్కామ్ ఏం జరిగింది అన్నారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ జరగలేదు, ఇన్నర్ రింగ్ రోడ్ మార్కింగ్ లో మామూలుగా అలైన్మెంట్ లో మేము దోచుకున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. మేము ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిందని అనటంలే, ప్రతి దగ్గర అదే మాట చెప్తున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగింది అని చెప్పడంలే, ఇన్నర్ రింగ్ రోడ్ పనే జరగలేదు. అంటే మీరు ఏ విధంగా లింగమలేనికి సంబంధించినటువంటి పొలాల్లో ఇంకొకరి పొలాల్లో ఉన్నటువంటి వాటిని తప్పించి అక్కడ ఉన్నటువంటి భూములు లాక్కుని దళితులకు అన్యాయం చేసి దానికి సంబంధించి ఈరోజు మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాంట్లో ముద్దాయిగా ఉండేటువంటి వాడు పారిపోయి ఢిల్లీలో తలదాచుకుని అక్కడ ఉంటా ఆయన మరలా ఉత్తర కుమారుల ప్రకల్పాలు పలికేటువంటి పరిస్థితి. అప్పుడు మరలా చెప్తున్నాం, ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు అవినీతి అనేటువంటిది మనం చూసినటువంటిది ఘోరంతా, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కొండంతా, వెగులోకి వచ్చింది ఘోరంతా. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు మూటికి ముమ్మాటికి ముద్దాయే దోషే, ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి వాడే. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఆధారాలతో 3,700 రూపాయలు పిల్లలకు సంబంధించి ఇటువంటి టెండర్ లేకుండా నేను ఇస్తానని చెప్పి ఏదో ఒక డూప్లికేట్ కంపెనీ సిమెంట్స్ పేరుతో క్లోజ్ చేసి అది సిమెంట్స్ ఇండియా అన్నట్టుగా పాపం భ్రమ కల్పించి దాని ద్వారా పాపం నిరుద్యోగులకు మేము శిక్షణ ఇస్తామని చెప్పి 3,700 రూపాయలు దీనికి సంబంధించి 370 రూపాయలు స్టేట్ కలదని చెప్పి మీ అబ్బ సొత్తులాగా అప్పడంగా దోచుకొని 370 రూపాయలు ఈరోజు దానికి సంబంధించి మీరు డ్రా చేసుకుని 90% వాళ్ళు పెడతారంటే దానికి సంబంధించి సిగ్గు మాలినటువంటి మీరు చెప్పాల్సింది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు తిరిగేటువంటి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి రండి. ఏ సెంటర్లో ఎంత ఇచ్చారా?
మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 370 కోట్ల ఎంత దోచుకున్నారు 10% ఆ 90% ఏమైంది ఈ 10% ఏమైంది చంద్రబాబు నాయుడు ఆ 90% చూపించి 10% దోచుకున్నటువంటి మాట వాస్తవమా కాదా దాని మీద మాట్లాడేటువంటి ధైర్యం లేకుండా ఏదో నాలుగు మిషన్లు ఎక్కడో దగ్గర చూపించేది అంతా జరిగిపోయింది అంతా సక్రమంగా ఉందని చెప్పి చెప్పడం మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాలో అదేదో పెద్ద వార్తలాగా సిగ్గుపడ రాసేటప్పుడు మీకు చెయ్యి రావడానికి కూడా ఆలోచన చేయాలి అయ్యో నిర్జోగులకు సంబంధించినటువంటి సొమ్ము దోచుకున్నటువంటి వాడి గురించి మనం సక్రమమని ఎట్రాయగలమని మర్చిపోయారు అందరు కలిసి దోచుకున్న దానికన్నా ఈ రోజు పాపం నిరుద్యోగులు అయ్యో మా పేరుతో దోచుకుని మాకు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనేటువంటిది పెద్ద బాధ కలిగించేటువంటి అంశమైంది వాడు అందుకనే ఈరోజు నేను చెప్తున్నాం ఇన్నర్ రింగ్ రోడ్లో అన్యాయాలు జరిగాయి అక్రమాలు జరిగాయి ఫైబర్ నెట్కి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా చెప్పాం ఈరోజు రేపు అదే చెప్తారు ఫైబర్ నెట్లో మీరు ఇవ్వనటువంటివి కొన్ని నాశరకంగా ఇచ్చినటువంటివి కొన్ని మీరు ఏ విధంగా చేశారు క్రాంప్టన్ గ్రీవ్స్కి సంబంధించినటువంటి ఎల్ఈడి బల్బు 4000 రూపాయలు అవుతుంది అదే చైరాస్ కంపెనీది 400 రూపాయలకు వస్తుంది మీరు మేము ఎల్ఈడీలు ఇస్తామని 4000 రూపాయలు కంపెనీ చేసుకొని మీరు 400 రూపాయలు బల్బు ఇచ్చినట్టుగా ఫైబర్ నెట్లో అతి తక్కువగా డూప్లికేట్ అనేటువంటివి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఏదో ఫైబర్ నెట్లో మీరు దోచుకున్నారనేటువంటి